మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ విశ్వాసం అనే టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు, శుభములు. బాగున్నారా? మీరు బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో కొన్ని మాటలు చెప్పుకుందాం. ఒక దావీదు భక్తుడి యొక్క జీవితంలో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా తన యొక్క తీర్పును పంపించి మళ్ళీ ఆ పంపించిన తీర్పుకి దేవుడే ఎంత బాధపడుతుంటాడో అది ఒకసారి మీరు చూడాలి. సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి అది 24వ వచనం వరకు దాని యొక్క సారాంశాన్ని మీతో పంచుకుందామని కోరుకుంటున్నాను. ఈ దావీదు చేసిన ఒక తప్పిదమును బట్టి దేవుడు ఒక ప్రవక్తని దావీదు దగ్గరికి పంపిస్తాడు. ఆ దావీదు దగ్గరకు పంపించినప్పుడు ఆ ప్రవక్త ఈ విధంగా చెప్తాడు. ఒకసారి చూడండి 12వ వచనం. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయముల్లో నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదకి రప్పించేదను అని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు తప్పు చేశావు కనుక ఇగో ఈ 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నాను. ఈ 3 విషయాల్లో ఏది నీకు కావాలో చెప్పు, దాన్ని నేను పంపిస్తాను. నువ్వు చేసిన ఆ పిచ్చి పనిని బట్టి, జనాభాని నువ్వు లెక్కించావు కనుక, దానిని బట్టి అది నాకు నచ్చలేదు కనుక, ఈ 3 విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అని చెప్పి పనిష్మెంట్ని పంపించడానికి కూడా దేవుడు ఎందుకు ఇలా ఆలోచించాలి? 3 విషయాలు పెడుతున్నాను, ఈ 3 విషయాల్లో నీకు ఏది కావాలో చెప్పు, నేను మాత్రం నిన్ను శిక్షించటమే కానీ నేను మాత్రం ఊరుకోను అని చెప్పి చెప్పాడు. ఆ ఒక్కసారి ఆ మాటలు చూడండి. కావున గాదు దావీదు నదుకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాడు. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా, మొదటి ఆప్షన్. 2వది, నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుట ఒప్పుకుంటావా, 2వ ఆప్షన్. 3వది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. బాబు, దావీదు గారు ఇదిగో మీ ఎదుట 3 విషయాలు చెప్పమన్నాడు. దేశంలో క్షామము ఉండటం మొదటి ఆప్షన్. 2వది, నీ శత్రువులు నేను తరుగుతున్నారు కాబట్టి 3 నెలల వరకు నువ్వు తరంబడటం, 2వ ఆప్షన్. 3వది, 3 రోజులు నీకు తెగులు రేగుటం ఒప్పుకుంటావా. ఈ 3 రోజుల్లో నీకేది కావాలో చెప్పు, నువ్వు చేసిన పని తప్పు కనుక నేను నీకు ఈ విధంగా సెలవిస్తున్నాను, నీకేది కావాలో చెప్పు అని అనుకున్నప్పుడు నేను మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ నాకు ఈ మాటలు నువ్వు సెలవిచ్చావా లేదా అని చెప్పి దేవుడు నన్ను అడిగితే నేను సమాధానం పోయి చెప్పాలయ్యా, దావీదు ఏం కోరుకున్నాడు అని అంటే నువ్వేం కోరుకున్నావో నేను చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నువ్వు త్వరగా చెప్పు నాయన అని అంటాడు. ఈ గాదు ప్రవక్త దావీదుకి ఈ 3 విషయాలను చెప్పినప్పుడు దావీదు అంటాడు, అయ్యో నేను మనుషుల్లో పడే కంటే నా దేవుడి దగ్గర పడతాం నాకు క్షేమం, నా దేవుడి దగ్గర కనికరము వాత్సల్యత అదన్నా దొరుకుతుంది, కానీ మనుషుల చేతిలో పడితే అసలు మనుషులు వదిలిపెట్టరు, ఏకి పారేస్తారు అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి సమాధానం ఈ విధంగా ఇస్తున్నాడు. అప్పుడు ఏం చెప్పాడు? అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. హల్లెలూయా. అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు, వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందో రాజుగా బాగా తెలుసు కనుక మనుషుల చేతికి చిక్కకూడదు. మనుషుల చేతికి చిక్కాము అంటే ఎండగడతారు, ఇంకేముంది, ఆడు అట్టలేగిశాడు, అట్టపడ్డాడు, ఇంకేముంది, అదంతా ఇట్లా దోసుకున్నాడు, ఇంకేముంది, వాడికి అదంతా వస్తుంది, వారిని సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ ఉంది అని చెప్పేసి దుమ్ము రేపుతారు. పడిపోయిన దైవజనులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి మీద కనికరం పుట్టాలి తప్ప వారిని విమర్శించడానికి మనకు అధికారం లేదు. వాళ్ళు మతి చెల్లించి లేకపోతే సాతాను మభ్యపెట్టి పిచ్చి మాటలు మాట్లాడుకుంటుంటారు. అట్టి వారి మీద హే వాళ్ళంత అట్ట అయిపోయాడు చూసావుగా అంతే అని మనం మాట్లాడటం చాలా ఈజీ, హల్లెలూయా. కానీ వాళ్ళని అలా మాట్లాడొద్దు. తీర్పు తీర్చడం మన పని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడే
శిక్షను పంపించాడు, కానీ మళ్ళీ ఆయనే, అయ్యో దావీదు నా హృదయానుసారుడైన దావీదు ఈ విధంగా కష్టపడుతూ నేను చూడలేకపోతున్నానే అని చెప్పి దేవుడు మళ్ళీ సంతాపం నొందుతాడంట. దాన్ని మీకు చూపెడదాం అనుకుంటున్నాను. మానవులుగా మన జీవితాల్లో ఎవడన్నా మనకి ఇష్టం లేనివాడు, లేకపోతే ఇష్టం లేని పరిస్థితులు ఉంటే బాగా జరిగిందిలే, అట్టగా జరగాలిలే, ఇట్లాంటి పిచ్చి భాష కోరుకుంటాం మనం. దేవుడు నమ్ముకొని బైబిల్ని పఠించే వాళ్ళు, బైబిల్ చిత్తానుసారంగా నడిచే వారికి అట్టి బుద్ధి ఉండకూడదు అని చెప్పటానికి మీ మధ్యకు వచ్చాను. ఆ మాట చూడండి, యెహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనిషిని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడటం నాకెంతో క్షేమం. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచూచుండెను. అందుచేత దాను నుండి బెయెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞయించెను. హల్లెలూయా. ఏంటండి, దూత సంహారణ మొదలుపెట్టింది, తెగులు రప్పిస్తూ ఉంది. రప్పించిన కొన్ని గడియలకే దేవుడు యొక్క ఆత్మ సంతాపం ఉందంటారు, అయ్యో నా పిల్లలైన ఇశ్రాయేలీల మీద ఇలా చనిపోతున్నారే, దూత 70,000 మందిని ఈ యొక్క 5-6 అవర్స్లో చంపేశాడే, అయ్యో అని దూత ఆగు, నువ్వు చంపొద్దు, ఆగు, నేను తెగులు రప్పించటం అన్న మాట నిజమే, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను, నా హృదయానుసారుడైన దావీదు మీదకి తప్పించిన ఈ శ్రమను బట్టి నేను తట్టుకోలేకపోతున్నాను, దూత నువ్వు ఒక క్షణం ఆగు అని చెప్పేసి దూతని ఎనికి పిలిచినట్టుగా మనం ఈ లేఖనాల్లో చూస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, మీకు దేవుడు మీ జీవితంలో కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. మంచికి ఏది కోరుకుంటావో నీ కోరుకో, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగాని సొలొమోనుతో ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు కూడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఏం చేయాలో చెప్పు, ఏ విషయాల్లో నువ్వు అడుగుతావో చెప్పు, నేను నిశ్చయముగా నువ్వు కోరుకున్న దాన్ని నేను నీ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి వాక్యంలో సెలవిస్తుంది. దావీదు కంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అలా ప్రేమించిన వాడవే అయితే నీవు నిశ్చయముగా యెహోవా సన్నిధికి వెళ్ళి, తండ్రి ఇదిగో నా ఆశ, నా ఆకాంక్ష ఇదై ఉన్నది ప్రభువా, మీరు దీనిని సెలవిచ్చండి, మీరు ఏది జరిగించాలనుకుంటారో మాకు తెలియజేయండి స్వామి, అలా అడిగిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. ఎవరు అడిగే? గిద్యోన్ అడిగాడు, అయ్యా ఒక్కసారి నన్ను నిన్ను శోధిస్తాను, నువ్వేమి అనుకోవాకయ్యా, మంచంతా ఇగో నేను గిరిగిసిన ఈ గొర్రెల బొచ్చు మీద పడాలి అన్నప్పుడు అలాగే పడుద్ది. మళ్ళీ అయ్యా ఇంకొకసారి శోధింపనియ్యా, దీని మీద పడుకోకుండా భూమి మీద నేల మీద పడాలనయ్యా అని అనగానే అలాగే చేశాడు. బలాజ్యుడా, బలిష్ఠుడా అని చెప్పేసి గిద్యోన్కి ఆ రోజు ఆ పేరు ఇచ్చాడు. అదేవిధంగా నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నావు, ఏది దొరకట్లేదు, ఏం చెయ్యాలో దేవుడు అనేది నీకు అర్థం కావట్లేదు, దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, దేవుడి చిత్తమే నా జీవితంలో జరుగునుగా, కానీ మనం చాలా భ్రమలో ఉంటాం. కానీ నీకేది కావాలో స్పష్టంగా దేవుని అడగాలి. హల్లెలూయా. అలాగే ఇంకొకళ్ళు ఇంకొక మాట చెప్తాను నేను, ఇప్పుడు దావీదు కంటే కూడా గొప్ప వాళ్ళమని మనం చెప్తున్నాను. యేసుక్రీస్తు రక్తంలో దావీదు కనగబడలా, మనమైతే యేసుక్రీస్తు రక్తం నందు కడుగుబడ్డాము, క్రీస్తు యొక్క కుమారులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ముద్రతో మనల్ని సీలు వేశాడు. హల్లెలూయా. అందుకనే పేతురుతో అంటాడు, పేతురు యోహాను సువార్త 24వ అధ్యాయంలో, వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీకే తెలుసయ్యా. వీరందరికంటే అంటే తక్కిన శిష్యులందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా, అయితే నా గొర్రెలను మేపు. మళ్ళీ ఇంకోసారి, పేతురు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసయ్యా, అయితే నా గొర్రెలని కాయి. మూడోసారి అడుగుతాడు పేతురు, దానికి లోపల దుఃఖపడిపోయి నన్ను నమ్మట్లేదు దేవుడు నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నదానికి, ఎవరొచ్చి ఈ పేతురు నేను ప్రేమిస్తున్నాడని చెప్పగలడు? నీవే ఈ మాట అంటే, ప్రభువా నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా ప్రభువా అని చెప్పేసి ఆ విధంగా దుఃఖంతో భారభరితమైన హృదయంతో, నిజంగానైనా నేను ప్రేమిస్తున్నానయ్యా అని అన్నప్పుడు, ఓకే పేతురు అయితే నా గొర్రెలను మేపు అని చెప్పి చెప్పాడు. ఆనాడు పేతురుకి ఒక పరీక్ష వచ్చింది, వీరందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు పేతురు అని అనుకున్నప్పుడు, అవునయ్యా వీరందరికంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు దేవుడు ఆ విధంగా అన్నాడు,
ఎందుకు ఆ రోజు దేవుడు శిక్షించేటప్పుడు కూడా 3 నెలలు 3 రోజులు అలాగే 3 సార్లు ఎందుకున్నా అంటే మనకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది 3 అనేది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కూడా పాత నిబంధన భక్తులైన గొప్ప గొప్ప హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు, అలాగే కొత్త నిబంధనలో ఉన్న అపోస్తులు, విశ్వాస వీరులు, వారందరికంటే కూడా నీవు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేది ఎవరు చెప్పాలి? నీ మనస్సాక్షి చెప్పాలి. నేను వాళ్ళందరికంటే కూడా నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను నేను ప్రేమిస్తున్నానన్న దానికి నీవే సాక్షివయ్యా. నేను నిన్ను ప్రేమిస్తున్నాన్న దానికి ఎవరి దగ్గర తీసుకొచ్చి ఎవరి సాక్ష్యంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని నీకు చెప్పగలిగి నీ దగ్గర సర్టిఫికేట్ పొందగలమయ్యా? నీవే హృదయాంతరంగం ఎరిగిన వాడవు గనుక ప్రభా, ఆనాడు దావీదు ఆ యొక్క తెగులు చేత బాధపడటం ఇష్టం లేక దేవదూత నువ్వు ఆగు, ఇంకా చంపొద్దు, 70,000 మంది చచ్చిపోయారు అని చెప్పి మొదటి రోజే ఆయన నిర్ణయం మార్చుకుంటాడు. ఆ తర్వాత చెప్తాడు, పోయి ఇదిగో దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అయ్యా, దాన్ని నేను చేస్తానయ్యా. మళ్ళీ ఆ ప్రవక్త అక్కడికి దావీదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా ప్రదేశంలో ఆ పలానా కళ్ళెంలో ఆ పొలం కొని ఆ పొలం దగ్గర బలిపీఠం కట్టి ఈ విధంగా దానికి నివారణ చేయి అని చెప్పి పరిష్కారం కూడా దేవుడే చూపిస్తున్నాడు. హల్లెలూయా. అది చదువుదాం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేయను, చింతకించము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. హల్లెలూయా. ఈ విధంగా మనం దేవుడి దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అయ్యా పాపం చేసింది నేను కదా, దేవుడికి ఇష్టం లేని పని చేసింది నేను కదా, నన్ను శిక్షించు, నా కుటుంబాన్ని శిక్షించు, కానీ వీరు అమాయకులు, వీరేం చేయలేదు, వీరిని ఎందుకయ్యా నువ్వు శిక్షించేది, ఆగయ్యా అని చెప్పేసి ఆ విధంగా మొరపెట్టాడు, ప్రార్థించాడు అని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాయి. మనం కూడా మన జీవితాల్లో ప్రభువా నా కుటుంబాన్ని, అనేక లక్షలాది మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీ రక్షణ సువార్తను ప్రకటించే విధంగా నన్ను బట్టి ఈ జనులను నువ్వు రక్షించు ప్రభువా అని చెప్పి మనం అడగాలి. హల్లెలూయా. ఆ రోజు దేవదూత తల్లి మనుషుల్ని చంపటానికి ఆ డ్యూటీని దేవదూతకు అప్పచెప్పాడు. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఈరోజు మనుషుల యొక్క రక్షణ నిమిత్తమై సర్వలోకమునకు సువార్త ప్రకటించండి, దేవుని యొక్క దివ్యమైన సంగతులను లోకమునకు ప్రచురము చేయండి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, రాష్ట్రములారా, మనుషులారా, ఆయా జాతులు మనుషులకు, ఆయా భాషలు మాట్లాడు మనుషులకు తెలియవలసిన సత్యం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన తీర్పులు న్యాయములు సత్యములు, ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మారు మనసు పొందండి, దేవుని యొక్క కాలం సమీపించుతుంది కనుక, అంతము చీకటి లోకమును కమ్ముకుంటుంది కనుక, ఇక దేవుడు వాగ్దానం చేసి చెప్పిన వాడు ఇక రాకుండా ఉండడు కనుక, ఆయన రాకడ సూచనలు జరుగుతున్నాయి కనుక, దేవుని భయభక్తులు ప్రతి నరుడులో ఇమిడి ఉండాలి కనుక ఈ విధంగా ప్రచురం చేయండి. అయ్యా నన్ను బట్టి నా ప్రజలను, నా దేశాన్ని నువ్వు రక్షించయ్యా. ఆ రోజు చెప్పట్టు ఏదన్నా తప్పు పాపము ఏదైనా ఉంటే నా మీదకి, నా కుటుంబం మీదకి రప్పించు, కానీ అమాయకులైన ఈ ప్రజలు ఏం చేస్తున్నారు వారిని చంపద్దు అని దేవదూతతో ఆయన విన్నవించినట్టుగా రాసింది. మనం కూడా ఈ దేశ చరిత్ర మార్చబడులాగిన తండ్రి, దావీదు కంటే, అపోస్తులున్న భక్తులందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమించిన వాడనే అయితే మా తండ్రి ఆ రోజు వారి మీద చూపెట్టిన ఆ కనికరం, కృప, వాత్సల్యత నేడు నా బ్రతుకు దినముల్లో కూడా అట్టి కృప వాత్సల్యతకు నేను పాత్రుడుగా నన్ను చేయి స్వామి అని నువ్వు నిశ్చయముగా అడగాలి. ఈ మాటలు అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మనసు అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నించు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, దావీదు మీద ఇట్టి కనికరాన్ని చూపెట్టిన దేవుడు నీ మీద కూడా అట్టి కనికరాన్ని చూపిస్తాడు అన్న దానికి ఉదాహరణ ఈ మాటలు. ఆయన నిన్ను నాశనం చేసి ఆయన సంతోషించేవాడు కాదు, నిన్ను నీ కుటుంబాన్ని ఆ ముంతను తోసేసి పేదరికంలోను, కష్టంలోను, రోగాల్లోను, దుఃఖంలోను ఉంటే ఇదే సాలరా నీ కర్మరా, నువ్వు చేసిన తప్పుకి ఇది ఇంతే జరగాలరా అని కోరుకునేవాడు కాదు. ఆయన పిల్లలు బహుగా ఆశీర్వదించబడట ఎందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అట్టి దీవెన ఆశీర్వాదం
మనకి ఇవ్వాలని ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తున్నాం. మనం కష్టపడటం, దిగులు పడటం, లేమిలో ఉండటం, ఆకలి దప్పుల్లో ఉండటం, నిరుద్యోగంలో ఉండటం, ఇది దేవుడి యొక్క సంకల్పం కాదు నీ జీవితంలో. మరి ఏంటయ్యా అంటే, దేవుడి యొక్క కృపలో వర్ధిల్లుతూ దేవుడి యొక్క చిత్తాన్ని చేయగలిగిన కృప బాహుల్యంలో నువ్వు ఎదుగుతూ ఉండటం తండ్రి యొక్క సంకల్పం. హల్లెలూయా. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి. ఆ దినమున గాదు దావీదు నదికి వచ్చి, నీవు పోయి యోబీసీయుడైన అరోనా యొక్క కళ్ళంలోని యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుమని అతనితో చెప్పాడు. దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వెళ్ళాడు. అరోనా రాజును, అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవును రాజునకు నీవు నీ దాసుడైన నాయద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, హల్లెలూయా, అమ్మో ఈ రాజుగారు వస్తున్నారు, దావీదు గారు వస్తున్నారు, మన రాజ్యానికి ఏ విధంగా వస్తున్నాడు, ఏ పని మీద వస్తున్నాడు, ఎందుకోసం వస్తున్నాడు అని చెప్పి ఈ రాజు దావీదు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి, నువ్వు ఎందు నిమిత్తం వస్తున్నావు చెప్పయ్యా, నీకేం కావాలో చెప్పు, నేనేం నీకు చేయగలను అని చెప్పేసి అన్నట్లుగా ఆ విధంగా రాసున్నాయి. ఆ తర్వాత దావీదు చెప్తాడు, ఇదిగో నేను ఒక నా దేవుడికి ఒక బలిపీఠం కట్టాలి, ఆ ప్రదేశాన్ని నాకు కావాలి, కాబట్టి దానిని నాకు ఉచితంగా వద్దు, ఎంతో చెప్పు, దాన్ని కొనుక్కొని నా దేవుడికి బలిపీఠం కట్టి నేను ప్రార్థన చేయాలి అని. ఆ రాజు అంటాడు, అయ్యా నీకు నేను అమ్మటం ఏంటయ్యా, నీకు ఏది కావాలంటే అది తీసుకోయ్యా. నో, కాదు కాదు కాదు, నాకు ఉచితంగా ఏది వద్దు, చెప్పు దాని వెలంతో అని చెప్పగానే ఇంత వెండి నాణ్యములకు కొంటాడు దావీదు. మనం కూడా అంత ఉచితంగా ఏది ఎవరు ఇచ్చినా తీసుకోవద్దండి, దానికి ఒక వెల ఉంటుంది. ఆ మాట చూడండి, 23వ వచనం, రాజా ఇవన్నీ అరోనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజు అనగా, రాజు నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవా దహన బలిగా అర్పించదని అరోంతా చెప్పి ఆ కళ్ళెమును ఎడ్లును 10 తులముల వెండికి కొన్నాడు. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలును సమాధాన బలును అర్పించాడు. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. హల్లెలూయా. నువ్వు నాకు ఉచితంగా ఇవ్వద్దు, చెప్పు 50 వెండి నాణాల, ఓకే 50 వెండి నాణాలు ఇచ్చేస్తాను, నీ పొలము కళ్ళము ఎద్దులు మొత్తం నాకు అక్కడ కావాలి. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టు కనపడుతుంది. దేశము నిమిత్తమై దావీదు కట్టిన బలిపీఠాన్ని దేవుడు అంగీకరించి ఆ యొక్క తెగులను ఆపాడు అని రాస్తుంది. అలాగే ఈ రోజుల్లో నిన్ను బట్టి నీ దేశ చరిత్ర దేవుడు మార్చునుగాక. నీ యొక్క విశ్వాసమును బట్టి నీ దేశం యొక్క ఎకానమీ అంతా కూడా నీ యొక్క దర్శనం కొరకు పరిగెత్తునుగాక. దేవుడు ఆ విధమైన కృప నీకు అనుగ్రహించునుగాక. అందుకనే నువ్వు ఏమి అడగాలి అంటే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను, దేవుడికి ఇష్టమైన వాటిని అడగాలి. దేవుడికి ఏది ఇష్టమో అది నువ్వు గ్రహించాలి. దేశము కొరకు దావీదు ప్రార్థన చేసి బలిపీఠం కట్టినప్పుడు దేవుడు రప్పించాల్సిన ఆ తెగులు అక్కడతో ఆగిపోయింది. అంటే అక్కడ దానికి కావలసిన ఆ యొక్క వెల చెల్లించబడింది. అయితే ఇప్పుడు నీకోసం నా కోసం సకల మానవాళి నిమిత్తం ప్రపంచము యావత్తు నిమిత్తం దేవుడు ఆయన కలువరి సిలువలో చిందించిన ఆ రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ నిమిత్తమైన ఆ యొక్క మారు మనసు పొంది రక్షింపబడిన వాళ్ళమై యెహోవా నామమును సన్నిధించుటకి ఆయన పిల్లల అగుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు దావీదు కంటే శ్రేష్ఠులని, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన మీరు నీ దేశం కోసం, రాష్ట్రం కోసం, నీ ప్రజల కోసం, నీ పట్టణం కొరకు నీ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి నీవు కోరుకొనిన ఆ రేవుకే నిన్ను నడిపించునుగాక. నీవు ఏదైతే దేవుడి దగ్గర ఆశిస్తున్నావో ఎంత గొప్ప వాటిని కొరకై ఎదురు చూస్తూ సంవత్సరాలు ఆయన నిర్ణయకాలం ఎప్పుడా అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నిశ్చయముగా నీ దగ్గరకు వచ్చి నీ కన్నీటిని తుడిచి ఆనాడు దావీదుని ఏ విధంగా ప్రేమించాడు అంతకంటే ఎక్కువగా క్రీస్తు యేసులో నిన్ను ప్రేమించుచున్నాడని ఆయన రుజువుపరుస్తాడు, ఆయన నిరూపిస్తాడు, ఆయన నీ పక్షాన నిలబడేవాడై ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వు. తండ్రి, నేను వారందరికంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా అన్నదానికి నీవే సాక్ష్యమయ్యా
అనే సాక్ష్యం నీకు పరలోకంలో ఉండునుగాక. అప్పుడు దేవదూతలు విని వెంటనే నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, తలంచుకున్న వాటి కంటే గొప్పవి చేయగలటకు దేవుడు వారికి ఆజ్ఞాపించునుగాక. ఇక్కడ తెగులు తోట సంహరణ చేస్తున్న ఆ దేవదూతకి ఆగు, ఎనికిరా, 70,000 మంది చచ్చిపోయారు, ఇక చాలు ఆగు. అయితే ఇప్పుడు నీ ప్రార్థన బట్టి నీ పట్టణంలో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయులై, యేసే రక్షకుడు, యేసే నిజదేవుడు, యేసే మాకు కావాలి, ఆయనే మా జీవితాలకి అర్థాన్ని అందాన్ని ప్రసాదించే దేవుడు, అట్టి దేవుడైన యెహోవా నామము పేరిట మేము ప్రార్థన చేస్తాం, మా గురించి ప్రార్థన చేయండి అనే పశ్చాత్తాపు ఆత్మ మనుషులను సందర్శించి ఆ మనుషులందరినీ క్రీస్తు శరీరం అనే సంఘములో చేర్చునుగాక. ఆది అపొస్తలులో అనుదినము వారు ఇంటింటా రొట్టె విరుస్తూ వారి యొక్క ఉపదేశమందును, విశ్వాసమందును, సహవాసమందు ఎడతెగక నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఆ రేంజ్ విశ్వాసిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. నా బిడ్డ ప్రార్థన చేస్తూ ఉన్న సంగతి చూసావా? ఎంత గొప్ప పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడో దేశం కొరకు. నేను ఆయన ప్రార్థన వినకుండా ఉంటానా? హల్లెలూయా. దేవుడు వింటాడు. దావీదుల గుణం ఏంటో తెలుసా? ఉచితంగా వచ్చిన దాన్ని తీసుకుని నా దేవుడికి బలిపీఠం కట్టి అంగీకరించుదేవా అని చెప్పి చెప్పడం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పు దాని వెలంతో, దాన్ని ఇచ్చి కొని నా దేవుడికి ఆ బలిపీఠం కట్టేసి దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే మనం జీవితాల్లో కూడా ఎవరైనా ఉచితంగా వచ్చి ఇది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్తే తీసుకోవద్దండి. మీకు మీ జీవితాన్ని బట్టి వారి జీవితంలో ఏదైనా క్షేమము, ఏదైనా గొప్ప మహిమ, పేరు, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగిందన్న దానికి సాక్ష్యం ఇవ్వబడితేనే కానీ తీసుకోవద్దు. లేదంటే ఒకవేళ దేవుడు అది అంగీకరించకపోతే, అందుకని మీరు ఏ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడేస్తే మీకు అవి వర్ధిల్లవు, పంట రాదు. అయితే ఏ దైవజనుడి దగ్గర మీరు లబ్ధి పొందుతుంటారో, మీరు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం పొందుకుంటుంటారు, అట్టి దైవజనునికి మీరు ఇవ్వండి. హల్లెలూయా. అట్టి దైవజనుని యొక్క ఆ క్షేత్రంలోనే, ఆ పొలంలోనే విత్తినప్పుడు మీ పంట తిరిగి మళ్ళీ మీకు 1000 రెట్లు అనుగ్రహించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా మాటలు వింటున్న మీరు బహుగా ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి. మీలో ఎలాంటి గుణగణం ఉండాలి అంటే అబ్రహాంలో ఆ గుణగణం ఉంది. ఇదిగో నీకు ఏంత కావాలో, ఏం కావాలో తీసుకోయా అంటే అబ్రహాం అంటాడు, రేపు అబ్రహాము నేనే ఇంతటి వాణ్ణి నేను చేశానని నీవు అనకుండునట్లు నాకు సన్న దారం కూడా నాకు అక్కర్లేదు, ఉచితంగా నాకేది ఇవ్వద్దు, ఎంతో చెప్పు, 400 వెండి దానాలా తీసుకో, నాకు ఆ పొలం కావాలి అని చెప్పేసి వెల చెల్లించి ఆ పొలాన్ని కొన్నాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుడి దగ్గరకు సమీపించినప్పుడు ఎంత ఇంటిగ్రిటీ, లాయల్టీతో దేవుడితో సమీపించాలి అని అంటే, నా పితరులైన అబ్రహాముకి, దావీదుకి, ఎలీషాకి ఉన్న ఆ మనసు మాకు కావాలి. దానియేలుకి, దానియేలు అంటాడు నీకు గిఫ్ట్లు ఇస్తాను, మంచిగా ఇన్ని ఇస్తాను, నువ్వు ఇంత గొప్పగా చెప్పావంటే దానియేలు అంటాడు, రాజా అవి నాకు ఏం అక్కర్లేదు, అవి ఎవరికి కావాలో, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి, నాకు అవసరం లేదు అనే మాట అంటాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటలు అనగలుగుతారు? ఎలీషా అంటాడు నయమాన్తో, ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు, పోయి 7 సార్లు యోర్దాన్లో మునుగు, నీకు బాగుపడతావు, చూడడం కూడా చూడకుండా మెసేజ్ పంపిస్తాడు. ఈ రోజుల్లో అట్లా మాట్లాడితే ఎవరైనా వస్తారని, నేను ఎంత చూడండి, నేను ఫైనాన్షియల్ మినిస్టర్ని, నేను నీ దగ్గరకు వస్తే నువ్వు ఈ విధంగా బిహేవ్ చేస్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని అనుకొని మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన జీవితాల్లో ఏముండాలంటే మనకి ఏది కావాలో దేవుడిని అడగాలి. దేవుడు మనకి అచంచలంగా ఎంత కావాలన్నా ఇస్తాడు. అది మన తండ్రికున్న ఆస్తి. హల్లెలూయా. తండ్రికున్న మనసు ఏంటో మనం ఇక్కడ చూసాం. మనం ఏదైనా కష్టంలో, బాధల్లో, దుఃఖంలో ఉంటే తండ్రి ఓర్చుకోలేడట. దావీదు మీద తెగులు పంపించినప్పుడు ఆయన ఓర్చుకోలేకపోయి దేవదూతను మళ్ళీ ఎనికి రమ్మన్నాడు. దానికి పరిష్కార మార్గం కూడా ఎలాగో చూపెట్టాడు. అలాగే మన జీవితంలో, మన తరంలో, మనం బ్రతికిన కాలంలో ఈ దేశాన్ని, దిశ దశను నిర్ణయించేది దైవజనుడు తప్ప ఈ లోకంలో ఉన్న కంపెనీలు లేకపోతే పాడి పంటలు కాదు. మనం బహుగా దీవించబడాలి అన్ని విషయాల్లో, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పాడి పంటల్లోనూ, అన్ని విషయాల్లో దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉన్నది అన్నదానికి నిదర్శనాలు కనబడునుగాక.
ఇదే దేవుడి యొక్క నిర్ణయ కాలం. నీ టైంలో నీలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన వ్యక్తుల్ని మేము కనుగొనలేదు అని దేవదూతలు చెప్పుకోవాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఒకసారి ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడమైన మా తండ్రి, ఆనాడు మా పితరులైన అబ్రహాము, దావీదు, దానియేలు, ఎలీషా వారి జీవితాల్లో నువ్వు ఉంచిన మంచి గుణగణాన్ని మేము ఇప్పుడు చూచాము నాయన. మాకు ఏది ఉచితంగా అక్కర్లేదు, ఎంతో చెప్పు దాన్ని బట్టి మేము తీసుకుంటాం అన్న మంచి మాట నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే నీ బిడ్డల మీదకి నీ హృదయపూర్వకంగా పోయి క్షామాన్ని, తెగుల్ని, ఖడ్గాన్ని అలా పంపించేసి నువ్వు ఆనందించు దేవుడు కాదయ్యా. అయ్యో నా పిల్లలు ఈ విధంగా బాధపడుతున్నారు, ఈ విధంగా లేమిలో కష్టంలో దుఃఖంలో ఉండి నువ్వు సంతోషించి దేవుడు కాదయ్యా. వారి మీద నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత నీవు నిరంతరము పంపించాలని, నీ స్థాయిలో వారు మాట్లాడాలని, వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అనుకున్నప్పుడు ప్రభువా, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా వారందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించగలిగే కృప నాకు నిశ్చయముగా దొరకాలి, దానికి నీవే సాక్షివయ్యా అనే మనస్సాక్షితో బ్రతకగలిగే కృపను మీరు ప్రసాదించు స్వామి. అవును తండ్రి, ఎవరు ఎంతగా ప్రేమిస్తున్నారో అది నీకు మాత్రమే తెలుసయ్యా. వారిని బహుగా, ఎక్కువగా నాయన, అధికంగా నిన్ను ప్రేమించగలిగే మనసు వారికి ప్రసాదించండి. మా ముందున్న గొప్ప గొప్ప విశ్వాస వీరులైన వీరి చరిత్రల కంటే గొప్ప చరిత్ర మాకు సృష్టించబడులాగున. ఆ విధంగా అరమరకలు లేకుండా నీ దివ్యమైన నామాన్ని ప్రేమించటానికి, స్తుతించటానికి, కీర్తించటానికి, తద్వారా నిన్ను నీవుగా మాలో నుంచి లోకానికి బహిర్గతం చేసుకోగలగటానికి కృప చూపెట్టు నాయన. ఆ కృపకు మేము పాత్రులమైనట్టుగా మమ్మల్ని ఎంచి దేవదూతలను వెనువెంటనే పంపించి మాకున్న పరిస్థితులన్నీ మార్చివేసి కృప వెంబడి కృపలోకి, మహిమ నుంచి అధిక మహిమలోకి, విశ్వాసం నుంచి అతి పరిశుద్ధ విశ్వాసంలోకి, ఈ టీవీ ప్రోగ్రాం వింటున్న ప్రతి ఒక్కరి మీదకి అట్టి దివ్యమైన అభిషేకం, మహిమ దిగివచ్చులాగున ఆజ్ఞాపించు స్వామి. అంగీకరించమని, నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన నజరైన యేసు దివ్య నామన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.